కరీంనగర్లో మరో ఇద్దరు వ్యక్తులు కరోనా పాజిటివ్గా తేలినట్టు చెప్పారు జిల్లా కలెక్టర్ శశాంక. ఇండోనేషియన్లతో తిరిగిన వ్యక్తికి గతంలో పాజిటివ్ వచ్చిందని, అతడి తల్లి సోదరికి కూడా కరోనా వైరస్ సోకిందని చెప్పారు కలెక్టర్. ఇండోనేషియన్లు కలిసి అందరినీ ట్రేస్ చేస్తున్నామని చెప్పారు కలెక్టర్ శశాంక. డిస్ట్రిక్ట్ హాస్పిటల్లో ఒక ఇద్దరు మాత్రం ఉన్నారు. సో క్వారంటైన్ అంతా ఇంతకు ముందరగా చెప్పినట్టుగా మీ అందరికీ కూడా అవగాహన ఉంటుంది. డైరెక్ట్ కాంటాక్ట్స్లోకి వచ్చిన వాళ్ళని మాత్రమే మనము గవర్నమెంట్ క్వారంటైన్లో పెట్టడం జరుగుతూ ఉంది. మిగిలిన వాళ్ళందరూ కూడా హోమ్ క్వారంటైన్లోనే ఉన్నారు. వాళ్ళు చెల్మడలో ఉన్న, శాత వాహనాల్లో ఉన్న వీళ్ళందరూ కూడా డైరెక్ట్ కాంటాక్ట్, ఎవరైతే పాజిటివ్ కన్ఫర్మ్డ్ కేసు వచ్చిందో వారికి డైరెక్ట్ కాంటాక్ట్లో వచ్చిన వాళ్ళు మాత్రమే మనం ఈ గవర్నమెంట్ క్వారంటైన్లో పెట్టడం జరిగింది. ఎందుకు అంటే వారికి ప్రస్తుతానికి ఎవరికి కూడా లక్షణాలు లేవు, కానీ లక్షణాలు డెవలప్ అయ్యే అవకాశం ఉంటుంది అన్న విషయాన్ని దృష్టిలో పెట్టుకొని వాళ్ళని సపరేట్గా క్వారంటైన్ చేయడం జరిగింది. హోమ్ క్వారంటైన్ వైలేట్ చేసిన వాళ్ళు కూడా ఒక 7 ఉన్నారు. ఇదే నెంబర్లో వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి అందరినీ కలుపుకొని నెంబర్స్ మీకు చెప్పడం జరిగింది. మరి ఇదే దాంట్లో ఇప్పుడే ఇందాకే స్టేట్ నుంచి తెలిసిన విషయం కూడా ఏంటంటే, కరీంనగర్కి సంబంధించినంత వరకు ఇంతకు ముందర ఎవరైతే ఒకరికి పాజిటివ్ వచ్చిందో అదే ఇంట్లో ఇంకొక 2 వ్యక్తులకు కూడా పాజిటివ్ వచ్చినట్టుగా తెలిసింది. ఇంతకు ముందర ఎవరైతే ఒక యువకుడికి వచ్చిందని చెప్పడం జరిగిందో వారి కుటుంబ సభ్యుల్లో ఇంకొక 2 పాజిటివ్ వచ్చినట్టుగా స్టేట్ నుంచి కూడా హెల్త్ డిపార్ట్మెంట్ వారు తెలియజేయడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కరిని కూడా మరొకసారి సవినయంగా మనవి చేసుకునేది, దయచేసి ప్రభుత్వానికి, ప్రభుత్వ ఆదేశాలకి సహకరించండి. అప్రమత్తంగా ఉండి స్వీయ నియంత్రణతో మాత్రమే దీన్ని మనం ఎదుర్కోగలము. ఇస్ కంప్లీట్ డీటెయిల్స్ సంగప్పని అడిగి తెలుసుకుందాం. సంగప్ప, కరీంనగర్లో మరో 2 కరోనా పాజిటివ్ వచ్చినట్టుగా తెలుస్తుంది, కంప్లీట్ డీటెయిల్స్ ఏంటి? సూర్య, మొత్తం ఇప్పటిదాకా 70 పాజిటివ్ కేసులు రాష్ట్రంలో. అయితే ఇప్పుడు తాజాగా కరీంనగర్లో 2 ప్రైమరీ కాంట్రాక్ట్ కేసులు వచ్చాయి. ఇది ప్రైమరీ కాంట్రాక్ట్ కేసు అనాలా, లేకపోతే అంతకంటే నెక్స్ట్ లోకల్ ట్రాన్స్మిషన్ దాటుతుంది అనాలా ఆలోచించాలి. ఎందుకంటే ఈయన పేషెంట్ నంబర్ 30, 23 యువకుడు, ఇండోనేషియా వాళ్ళతో తిరిగినందున ఆయనకి కరోనా పాజిటివ్ వచ్చింది. అది 23 బయటపడింది. ఈ నెల 23 ఆ యువకుడికి కరోనా పాజిటివ్ ఉందని తెలిసింది. ఆయనని పాజిటివ్ వచ్చిందని తెలిసిన తర్వాత వాళ్ళ ఫ్యామిలీని అందరినీ హోమ్ క్వారంటైన్ లో పెట్టారు. ఆ తర్వాత అందులో ఉన్న వాళ్ళందరికీ 8 మంది ఉంటారు వాళ్ళ ఫ్యామిలీలో. ఇద్దరు మహిళలు, 3 పిల్లలు, ఇంకా 2 పెద్దవాళ్ళు ఉంటారు. సో వాళ్ళందరినీ 8 టెస్ట్ చేయించారు. 8 టెస్ట్ చేస్తే అందులో 5 నెగిటివ్ వచ్చింది. అప్పుడే ఆ 5 నెగిటివ్ వచ్చింది. అందులో ఒకతను ఆయన, ఇప్పుడు ఇద్దరికి పాజిటివ్ వచ్చింది. అంటే బహుశా ఇమ్మీడియట్ గా ఇంక్యుబేషన్ పీరియడ్ లో రాలేదేమో. ఇప్పుడు అందులో ఆ ఇంటి వాళ్ళ కుటుంబ సభ్యులు, ఆ యువకుడు ఎవరైతే ఇండోనేషియా వాళ్ళతో తిరిగాడో, 23 యువకుడు, ఆయన పేషెంట్ నంబర్ 30 మన దగ్గర, ఆ వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి 2 మహిళలకు పాజిటివ్ వచ్చింది. వాళ్ళిద్దరు మహిళలు ఎవరు అనేది వెళ్ళాల్సింది. ఒకరు మదర్, ఒకరు ఇంకొకరు వాళ్ళ ఇంకా దగ్గర బంధువు అని అంటున్నారు. మొత్తానికైతే ఆ యువకుడి ఇంట్లో చిన్న పిల్లలు కూడా ఉంటారు, 3 పిల్లలు కూడా ఉంటారు. అయితే పిల్లలు ప్రస్తుతానికి సేఫ్, పిల్లలు నెగిటివ్ వచ్చింది ప్రస్తుతానికి. ఆయన ఇంట్లో ఉన్నటువంటి 2 మహిళలకి, ఆయన ఇండోనేషియా వాళ్ళతో తిరిగాడు, వచ్చి ఇంట్లో ఉన్నాడు, ఇంట్లో వాళ్ళతో క్లోజ్ గా ఉన్నాడు. దాంతో వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి 2 మహిళలకు కూడా పాజిటివ్ వచ్చింది. ఇప్పుడు మొత్తం 72 అవుతుంది లెక్క ఇప్పటి వరకు ఉన్న దాంట్లో. తర్వాత వాళ్ళ ఇంట్లో ఉన్న వాళ్ళు, మిగతా వాళ్ళైతే ప్రస్తుతానికి నెగిటివ్ వచ్చింది. మొత్తం అటు కరీంనగర్ లో ఏదైతే కలెక్టరేట్ చుట్టూ దాదాపు 2 పరిధిలో పూర్తిగా రెడ్ జోన్ నడుస్తుంది, అది కంటిన్యూ అవుతుంది. హోమ్ క్వారంటైన్ అందరినీ, ఇంట్లో ఉన్న వాళ్ళు ఎవరు బయట రాకుండా ఆపేశారు. అనుమానితులందరినీ 622 మంది హోమ్ క్వారంటైన్ లో ఉన్నారు అక్కడ, ఈ ఏరియా వాళ్ళు ఇండోనేషియా వాళ్ళు తిరిగిన దగ్గరనే. ఆ తర్వాత అటు 2 హాస్పిటల్లో క్వారంటైన్ లో పెట్టారు. చాలా సీజర్ ఫుల్ డౌట్ ఉన్న వాళ్ళని 35 మంది ఏమో చల్మడ హాస్పిటల్లో, తర్వాత 30 మంది ఒక హాస్పిటల్లో, తర్వాత ఆనందరావు హాస్పిటల్ అని ఇంకోటి
ప్రతిమ హాస్పిటల్, ప్రతిమ కాలేజ్ లో రెండు మెడికల్ కాలేజ్ లో 35+49 మందిని ఐసోలేషన్ లో పెట్టారు. ఇప్పుడైతే కరీంనగర్ లో పరిస్థితి ఇంకా ఇంకా దిగజారుతుంది, ఇంకా ఇంకా డేంజర్ గా ఉందనేందుకు ఈ రెండు తాజా కేసులు బయటపడడంతో ఒక రకమైనటువంటి మరింత ఆందోళన స్టార్ట్ అయింది. ఇంకా ఎంత మందికి పాజిటివ్ వస్తుంది అన్నటువంటి ఒక ఆందోళన అయితే స్టార్ట్ అయింది సూర్య. ఇది ప్రైమరీ కాంటాక్ట్ ఉన్నటువంటి పర్సన్ తో సన్నిహితంగా ఉండడం వల్ల ఈ ఇద్దరు మహిళలకు వచ్చింది. సో ఇండోనేషియా వాళ్ళతో ఒకతనికి ముందే వచ్చింది, ఆయన వాళ్ళ ఇంట్లో పోయి ఫ్రీగా తిరగడం వల్ల వాళ్ళ ఇంట్లో ఉన్న వాళ్ళకి ఇద్దరికి వచ్చింది. సో ప్రైమరీ కాంటాక్ట్ కేసులు ఇట్లా స్ప్రెడ్ అయ్యాయని అర్థమైంది. కాకపోతే వాళ్ళ కుటుంబంలో వాళ్ళకే వచ్చింది కాబట్టి చాలా దగ్గరగా క్లోజ్గా మూవ్ అయిన వాళ్ళకే వచ్చింది. బయట ఎంతమందికి వచ్చింది, ఎంతమంది టచ్ ఉంది అనే విషయం ఇంకా తెలియాల్సింది. వాళ్ళందరూ కూడా క్వారంటైన్ లో ఉన్నారు, దగ్గర దగ్గర 700 మందికి పైగా క్వారంటైన్ లో ఉన్నారు కరీంనగర్ లో. ఈ 3 కిలోమీటర్ల పరిధిలో ముకరంపుర తర్వాత కాశ్మీర్ గడ్డకు సంబంధించి అంటే కలెక్టరేట్ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు, వాళ్ళ గురించి ఇంకా తెలియాల్సింది. ప్రస్తుతానికైతే 72 మన రాష్ట్రంలో ఉన్నటువంటి వచ్చినటువంటి పాజిటివ్ కేసుల సంఖ్య, అందులో ఈ ఇద్దరు కూడా ఆయన ఫ్యామిలీలో ఉన్నటువంటి ఇద్దరు మహిళలే సూర్య. థ్యాంక్ యూ సంగప్ప.